కుంభకోణాలు జరిగాయి ఈ రాష్ట్రంలో ఈ 4.5 సంవత్సరాల కాలంలో. చంద్రబాబు నాయుడు గారు రాజధాని నిర్మాణం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు రాజధాని నిర్మాణం చేస్తున్నారు. ఎన్నండి చంద్రబాబు నాయుడు గారు మీరు రాజధాని నిర్మాణం చేసింది? ఎన్ని లక్షల కోట్లు రాజధాని నిర్మాణం పేరిట దోచుకున్నారో ఒకసారి ఆలోచన చేయండి. భూములు కేటాయింపుల్లో కమిషన్లు తీసుకున్నారు, తాత్కాలిక భవనాలు కట్టేందుకు ఒక గడుక్కి ఎంత చెల్లించారు? కొన్ని వేల కోట్ల రూపాయలు రాజధాని నిర్మాణం పేరుతో మీరు దోచుకున్నటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉన్నది. అంతేకాదు, పోలవరం, పట్టసీమ, పురుషోత్తంపట్నం పేరుతో, ప్రాజెక్టుల పేరుతో కొన్ని వేల కోట్ల రూపాయలు వెనకేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. విశాఖ భూకుంభకోణం, అగ్నిగోల్డ్ స్కాము, అడ్డగోలుగా భూకేటాయింపును, తుని రైలు సంఘటన మీద కూడా మేము సిబిఐ ఎంక్వైరీ చేయమని కోరాం, కాల్ మనీ మీద కూడా సిబిఐ ఎంక్వైరీ చేయమని కోరాం, ఇసుక దోపిడీ, మైనింగ్ దోపిడీ, ఇలా రాష్ట్రంలో అనేకమైన దోపిడీలు చేసి అనేక క్రిమినల్ యాక్టివిటీస్కి సాక్షాత్తు మీ తెలుగుదేశం నాయకులే పాల్గొని వేల కోట్ల రూపాయలు దండుకున్నారే, వీటి మీద ఎంక్వైరీలు జరగకోకుండా ఇవాళ మీరు ఇలాంటి జీవోలు ఇష్యూ చేసి తప్పుకు పోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ నేను మనవి చేస్తున్నా, ఎన్నికలు వస్తాయని తెలిసి ఎన్ని వేల లక్షల కోట్ల రూపాయలు దోచుకొని పార్క్ చేశారు అనేక చోట్ల, ఏదో ఒక విధంగా డబ్బుతో గెలవాలనే తాపత్రయంతో దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నటువంటి మీరు అదేమంటే ధైర్యం గురించి మీరు మాట్లాడుతున్నారు. మీరు పిరికి బందలాగా ఇవాళ నేను మనవి చేస్తున్నా, ఎవరైనా తప్పు చేయని వారు ఉంటే ధైర్యంగా ఏం చెప్పాలి? ఏ ఎంక్వైరీకైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం, ఏ ఎంక్వైరీకైనా ఈ చంద్రబాబు సిద్ధం అని చెప్పవలసినటువంటి వ్యక్తులు మా మీద ఎంక్వైరీ జరగడానికి వీల్లేదు, ఏ ఎంక్వైరీ కూడా జరగడానికి వీల్లేదు, మా రాష్ట్ర ప్రభుత్వం ఎంక్వైరీ తప్ప మరొకటి జరగడానికి వీల్లేదు అనేటువంటి పరిస్థితుల్లోకి మీరు దిగజారిపోయారంటే నువ్వు నీతిమంతుడివా? నువ్వు లంచాలు తీసుకున్నటువంటి వ్యక్తివా? నువ్వు దుర్మార్గుడువు కాబట్టి, వేల కోట్ల రూపాయలు దోచుకున్నావు కాబట్టి, అనేక నేరాలు చేశావు కాబట్టి ఎంక్వైరీ అంటే భయపడిపోయేటటువంటి పరిస్థితుల్లోకి దిగజారిపోయావు చంద్రబాబు నాయుడు గారు, ఆలోచించమని మనవి చేస్తున్నా. దుర్మార్గమైనటువంటి ప్రవర్తన చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి దగ్గరలోనే ఉన్నాయని కూడా మనవి చేస్తున్నా. ప్రజలు దీన్ని ఆలోచించమని మనవి చేస్తున్నా. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంతవరకు ఇచ్చినటువంటి జీవోని 3 నెలల్లో విత్డ్రా చేసుకున్నటువంటి పరిస్థితులు ఎక్కడా లేవు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఈ ప్రజాస్వామ్య దేశంలో. నేను ఒకటే మనవి చేస్తున్నా, ఏది ఏమైనప్పటికీ న్యాయాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు. చంద్రబాబు నాయుడు గారు మీరు పిచ్చి పిచ్చి జీవోలు రిలీజ్ చేసినప్పటికీ కూడా ధర్మం ఖచ్చితంగా జరుగుతుంది. ఈ రాష్ట్రంలో నువ్వు చేసినటువంటి దోపిడీలు, నువ్వు చేసినటువంటి అరాచకాలు, ప్రతిపక్ష నాయకుడిని హనచాలని ఆయన మీద హత్యా ప్రయత్నం చేసినటువంటి విధానం బయటకు రాక తప్పదు, దానికి నువ్వు శిక్ష అనుభవించక తప్పదు. ఎన్ని తప్పుకు పోవాలని ప్రయత్నం చేసినా కూడా అది సాధ్యపడేటువంటి అంశం కాదని ఈ సందర్భంగా మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి మనవి చేస్తున్నా. ధైర్యం ఉంటే చంద్రబాబు నాయుడు గారికి సవాల్ చేస్తున్నా, ఏ ఎంక్వైరీకైనా సిద్ధం అని చెప్పేటటువంటి ధైర్యం చంద్రబాబు నాయుడు గారు నీకు కానీ నీ కొడుకు లోకేష్కి కానీ ఉన్నదా? ఎన్నికలకు సిద్ధమవుతున్నటువంటి ఈ తరుణంలో మీరు ఏదో ఒక విధంగా మసిపూసి మారేడుకాయ చేయాలనేటువంటి ప్రయత్నంతో ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని జీవోలు ఇష్యూ చేసి ఎంక్వైరీ నుంచి తప్పించకపోవాలనే ప్రయత్నం మీరు చేస్తున్నారు. ఇప్పటికైనా నేను మనవి చేస్తున్నా, న్యాయస్థానంలో జరుగుతా ఉన్నది, చంద్రబాబు నాయుడు గారు మీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సిబిఐ ఎంక్వైరీ వేయమని మీరు అఫిడవిట్ ఫైల్ చేయండి. నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరగాలని మేము కోరుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చెప్తున్నారు, నాకు రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి వ్యవస్థ మీద నాకు నమ్మకం లేదు. నమ్మకం లేకపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు, డీజీపీ గారు సంఘటన జరిగిన వెంటనే బయటకు వచ్చి దీన్ని మసిపూసి మారేడుకాయ చేయాలనేటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి ఈ వ్యవస్థల మీద మాకు నమ్మకం లేదని చెప్పినా కూడా సిగ్గు లేకోకుండా మేమే చేస్తాం ఎంక్వైరీ, మేము చేసి దోషుల్ని మేమే తెలుస్తాం అనేటువంటి మాట మాట్లాడడం మర్యాద కాదు. ఇప్పటికైనా నేను మనవి చేస్తున్నా, కోర్టులో మీ ప్రభుత్వం వైపు నుంచి కూడా న్యాయవాదులు ఉన్నారు కాబట్టి చెప్పండి ధైర్యంగా. కోర్టు వారు మీరు ఏ విచారణకైనా వేయండి, రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పండి. సిబిఐ ఎంక్వైరీ వేయండి, సిద్ధంగా ఉన్నామని చెప్పండి. చెప్పి మీ నిజాయితీ నిరూపించుకోవాలి తప్ప, దొంగలు కాబట్టి మీకు ఆ క్రైమ్లో పార్ట్ అండ్ పార్షియల్ కాబట్టి మీరు భయపడుతున్నారు, భయపడి చుట్టూరా కంచె వేసుకొని దానిలో దాక్కోవాలని ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు ఒకసారి చెప్పారు, వలయంలా నా చుట్టూ నుంచోవాలి ప్రజలు అని. వలయంలా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని నుంచోబెడుతున్నాడు, వలయంలాగా జీవోలు పెట్టుకొని కాపాడుకోవాలనుకుంటున్నాడు.
భగవంతుడు కూడా కాపాడలేడు. దుర్మార్గుణ్ణి, అవినీతి పరుణ్ణి, అక్రమార్జన చేసిన వాణ్ణి భగవంతుడు కూడా కాపాడలేడు. చంద్రబాబు నాయుడు గారు, మీకు ప్రజలే సరైన సమయంలో బుద్ధి చెబుతారనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోవాలని. ఇప్పటికైనా ఇలాంటి జీవులను పక్కన పెట్టి ధైర్యంగా ముందుకొచ్చి విచారణ ఎదుర్కొనేటువంటి పరిస్థితిలో ఉండాలని, క్లీన్ చిట్ తీసుకోవాలని చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా నేను కోరుతూ ఉన్నాను. ఇంకా రాజ్యాంగ వ్యవస్థలు ఉన్నాయి. మొన్న సుప్రీంకోర్టులో కూడా ఏం జరిగింది, న్యాయ కోవిధులు బయటకు వచ్చి ప్రశ్నిస్తులు పెట్టారు. అందువల్ల సుప్రీంకోర్టు మేము విచారణకు వెళ్ళడానికి వీలేదని అనగలుగుతామా? ఇట్ ఇస్ ఒక ఇన్స్టిట్యూట్. భారత ప్రజాస్వామ్యంలో వ్యవస్థల్ని గౌరవించలేని వారు ప్రజాస్వామ్యంలో నిలబడలేరు. నేను మనవి చేస్తున్నా మీకు, ఇందాక నేను చెప్పినట్టుగానే సుప్రీంకోర్టులో జడ్జెస్ మధ్యన విభేదాలు వస్తే బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టుకున్నారు. అయితే సుప్రీంకోర్టుకి రాజ్యాంగ ధర్మాసనం నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదు, వారు మా కేసుల్ని వ్యాజ్యాలు చేయడానికి వీల్లేదని రాష్ట్ర ప్రభుత్వాలు కానీ వ్యక్తులు కానీ అనగలుగుతారా? వ్యవస్థల్ని గౌరవించలేని వాడు ముఖ్యమంత్రిగా కొనసాగడం ధర్మమా? నెంబర్ వన్. నెంబర్ టూ, అసలు నీకెందుకు భయం? నీకెందుకు భయపడుతున్నారు? నువ్వు దొంగవి కాబట్టి భయపడుతున్నావు, నువ్వు నేరగాడివి కాబట్టి భయపడుతున్నావు, నువ్వు దుర్మార్గాలు చేశావు కాబట్టి భయపడుతున్నావు, ఎంక్వైరీ జరిగితే దొరికిపోతావు కాబట్టి భయపడుతున్నావు, అందువల్ల ఎంక్వైరీ జరగడానికి వీల్లేదు. మా డీజీపీ గారే చేయాలి ఎంక్వైరీ, లేదా మా ఏబీ వెంకటేశ్వరరావు గారే చేయాలి ఎంక్వైరీ. వాళ్ళిద్దరూ నాకు కుడి ఎడమలుగా ఉంటారు, నేను చెప్పింది రాస్తారు కాబట్టి వాళ్ళే చేయాలి. ఇంకొక సంస్థ చేయడానికి వీల్లేదు ఎంక్వైరీలు. ఏమిటి అన్యాయం ఉంటున్నా? భారతదేశంలో ఉన్నావా నువ్వు, లేక పాకిస్తాన్లో ఉన్నావా అని అడుగుతా ఉన్నా? భారతదేశంలో ఉన్నప్పుడు భారతదేశ చట్టాలకు లోబడి పనిచేయాలి ముఖ్యమంత్రి గారు. ఏమండి ఆంధ్రప్రదేశ్ ఏమన్నా రాష్ట్రమా దేశమా? ఆంధ్రప్రదేశ్ ఒక దేశమా? ఈయన ప్రధానమంత్రియా? ఈ ఆంధ్రప్రదేశ్ దేశానికి కేంద్రం అనే దేశానికి తగాదా జరుగుతుంటే ఈయన ఆంధ్రప్రదేశ్ దేశం తరపున రాజుగారు పోరాడుతున్నట్టు? ఇలాంటి బిల్డప్లు ఇచ్చి పత్రికల్లో రాయించుకొని ఆయనకు అనుకూలమైన పత్రికలు ఉన్నాయి కదా అని చెప్పేసి ఒకటికి రెండు సార్లు రాయించుకోవడం, ఆయన వీరుడు శూరుడు, సిబిఐని ఎదుర్కొంటున్న ధైర్యవంతుడు, మోడీని ఎదుర్కొంటున్న ధైర్యవంతుడు, కేంద్ర ప్రభుత్వం మీద పోరాడుతున్న ధైర్యవంతుడు. ఏం పోరాడుతున్నావయ్యా చంద్రబాబు? పక్కన ఉన్న రాష్ట్రంలో ఉన్నవాడి మీద పోరాడలేకపోయావు, చాప సంక సర్దుకుని బయటకు వచ్చేసావు కేసీఆర్ మీద. కేసీఆర్ నీ సంగతి తెలుస్తా అంటే వెళ్ళి ఒక్కరోజు కూడా నీ సొంత ఇల్లు ఏమో హైదరాబాద్లో ఉంది, హైదరాబాద్లో రెండు రోజులు ఉండలేనటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు. భయం, నువ్వు ధైర్యవంతుడని మేము చెబితే, మాకు చెబితే, పత్రికలు రాస్తే మేము నమ్మాలా? నువ్వు పిరికివాడివి, ధైర్యవంతుడివి కాదు. యూఆర్ మ్యానిపులేటర్. వ్యవస్థల్ని మేనేజ్ చేసేటటువంటి శక్తి సామర్థ్యాలున్న వ్యక్తివి తప్ప ధైర్యవంతుడివి కాదు, కాలేవు. నువ్వు నేరగాడివి, నీ నేరాలు బయటకు వచ్చే సమయం ఆసన్నమైంది, అందుకే భయపడుతున్నావు, అందుకే వణికిపోతున్నావు. ఎస్, నేను అది ఇందాక మీకు చెప్పిన దానికి సమాధానం. ఐటీ దాడులు జరుగుతున్నప్పుడు క్యాబినెట్లో డిస్కస్ జరిగింది. డిస్కస్ జరిగి ఐటీ దాడులు చేసేవారు ఐటీ ఆఫీసర్లకి పోలీసు రక్షణ ఇవ్వము అని చంద్రబాబు నాయుడు డిస్కస్ చేశారు. దిగుదాడుతనం ఏమండి, ఐటీ దాడులు జరగకుండా ఉంటాయి దేశంలో? అంటే ఐటీ దాడులు మీరు చేసుకోండి, కానీ మా వాళ్ళ మీద చేయమాకండి, మా సుజనా చౌదరి మీద చేయమాకండి, లేదా మా నారాయణ మీద చేయమాకండి. ఎందుకంటే వాళ్ళు మా పెట్టుబడిదారులు, వారు బ్లాక్ మనీ అంతా తీసుకొచ్చి నాకు ఎన్నికల్లో ఇస్తారు, వారి మీద మీరు ఐటీ దాడులు చేసుకోమాకండి, ఇంకెవరి మీదన్నా చేయండి అనేటువంటి పద్ధతుల్లోనే వ్యవహరిస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. ఐటీ దాడులు జరగవండి, నా దేశంలో రాష్ట్రంలో జరగవండి, సిబిఐ ఎంక్వైరీలు జరగవండి. సిబిఐ ఎంక్వైరీలు జరగకోకుండా, ఐటీ దాడులు జరగకోకుండా ఈ రాష్ట్రంలో అన్నీ కూడా ఆయన చెప్పినట్టే జరగాల? ఆయన ముఖ్యమంత్రి అయితే ఇక ఆయన చట్టాలన్నీ ఆయన చెప్పినట్టే వినాలా? ఏమిటి దుర్మార్గం, ఏమిటి పద్ధతి? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వాను లేక ఈ రాష్ట్రానికి రాజు అను నేను అడుగుతా ఉన్నా. చట్టాలకు లోబడి పనిచేయవలసిందే ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా ఎవరైనా. చట్టాలకు అతీతమని నువ్వు భావిస్తుంటే నిన్న భగవంతుడు కూడా కాపాడలేడు చంద్రబాబు నాయుడు గారు. నీకు అందరూ కూడా నీ పక్కన ఉన్న అందరూ దొంగలు తప్ప ఎవరైనా మంచి వాళ్ళు ఉన్నారా? అందరూ దొంగలు. కోటాను కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు భోంచేసి ఆ డబ్బంతా తీసుకొచ్చి ఎన్నికల్లో నీకు ఇచ్చి నువ్వు ఓటుకు 2,000, 3,000, 4,000 ఇచ్చి కొనాలనేటువంటి దౌర్భాగ్యమైనటువంటి రీతిలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదివా నువ్వు చంద్రబాబు నాయుడు గారు అంటున్నా. నేను ఒక్కటే చెబుతున్నా, అసలు భారత రాజకీయాల్లో
ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత ఎక్కువ ఎన్నికల ఖర్చు ఏ రాష్ట్రంలో లేదు. కారణం నారా చంద్రబాబు నాయుడు. డబ్బుతోనే ఈ రాష్ట్రాన్ని ఏలాలని ప్రయత్నించేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. డబ్బుతోనే అన్నీ చేయాలనుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆ డబ్బంతా ప్రజల డబ్బుని దోచుకొని దాచుకొని ఖర్చు పెట్టి మళ్ళా అధికారంలోకి రావాలని ప్రయత్నం చేసే చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను.